హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలిగెంట్ కార్నర్. సో ఇవాళ వీడియోలో నేను ఒక ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీని మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఈ కేస్ స్టడీస్ వచ్చేసి స్ట్రాటజిక్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సంబంధించిన కేస్ స్టడీ అండి ఇది. సో ఇందులో ఇచ్చిన కేస్ స్టడీని నేను చదివి దానికి నా ప్రకారం అయితే ఆన్సర్ ఎలా ఇద్దాం అనుకుంటున్నాను, నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి చాలా కేస్ స్టడీ వీడియోస్ అయితే నేను చేయడం అయితే జరిగింది. సో వాటి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లోను పైన ఐకార్డ్స్లో వదిలేస్తాను. ఆ ప్లేలిస్ట్ నుంచి ఆ వీడియోస్ నుంచి మీరు చూసి మీరు అసలు కేస్ స్టడీస్ అనేది ఎలా రాయాలి, ఒక అసలు డిఫరెంట్ డిఫరెంట్ కేస్ స్టడీస్ ఎలా ఉంటాయి డిఫరెంట్ సబ్జెక్ట్స్లో అనేది మీరు చూడండి. సో అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసినట్టు మీకు అప్డేట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు డైరెక్ట్గా మన కేస్ స్టడీ కంటెంట్లోకి వెళ్ళిపోదాము. సో ఈ కేస్ స్టడీ వచ్చేసి నేను చెప్పాను కదండి, స్ట్రాటజిక్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. అసలు ఒక హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే మనందరికీ తెలుసు, ఒక గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్లో ఉన్న ఎంప్లాయీస్ని ఎలా అయితే నడపాలి, ఆర్గనైజేషన్ ఎలా అయితే గో ఆన్ అవ్వాలి పీపుల్స్ అనేది హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఇప్పుడు స్ట్రాటజిక్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, స్ట్రాటజీస్ అంటే ఒక డెవలప్మెంట్ ఫేజ్కి వెళ్ళడానికి ఎలాంటి స్ట్రాటజీస్ అయితే ఉపయోగించాలి అన్న కాన్సెప్ట్, అంటే ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఇలాంటి కాన్సెప్ట్స్ మీద బేస్ అయి ఉన్న సబ్జెక్టే స్ట్రాటజిక్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండి. సో అందులోంచి నేనైతే ఇప్పుడు ఒక కేస్ స్టడీ అయితే నేను చదివి దాన్ని అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కేస్ స్టడీ వచ్చేసి దీని సమ్మరీ ఏం చెప్పాడంటే, ఒక వైజాగ్లో ఒక కంపెనీ ఉందంటండి, ఒక యోగి ఫార్మా కంపెనీ అని ఉన్నదంట. సో మీరు ఈ ఒకవేళ మీ దగ్గర ఈ బుక్ ఉన్నట్టయితే ఇది మోడల్ క్వశ్చన్ పేపర్లోంచి తీసుకున్న కేస్ స్టడీ అండి. లాస్ట్ బట్ వన్ పేజ్లో మీరు చూసినట్టయితే ఈ కేస్ స్టడీ అని అయితే మీరు చూడగలరు. సో ఇక్కడ ఉన్నది ఈ కేస్ స్టడీ నేనైతే చెప్తున్నాను. సో యోగి ల్యాబ్స్ ఫార్మా కంపెనీ అనేది వైజాగ్లో లొకేట్ అయ్యి ఉన్నదంట. సో ఈ కంపెనీ ఏంటంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ, చాలా మెడిసిన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటుంది. సో చాలా అవుట్పుట్ని అయితే బయటకి ఇస్తుంది, అలాగే దీనికి మంచి రెప్యుటేషన్ ఉన్నదంట, అంటే మంచి ప్రొడక్ట్స్ బయటకు వస్తున్నాయని, సో ఈ మెడిసిన్స్ బాగా పనిచేస్తున్నాయని, పీపుల్ యొక్క హెల్త్ అంతా బాగుంటుందని. సో చాలా డాక్టర్స్ అయితే ఈ కంపెనీ యొక్క మెడిసిన్స్ని ఎక్కువ సజెస్ట్ చేయడం ఇలా అయితే జరుగుతుందంట. సో అంతా బాగానే ఉంది, కాకపోతే ఏమైందంటే దీంతోపాటు ఇది కూడా స్ట్రాటజీస్ని బిల్డ్ చేసుకోవడం కూడా ఈ కంపెనీలో ఒక మెయిన్ భాగం అయిందంట. అంటే ఐ మీన్ ఎలాగంటే పక్కనున్న కంపెనీస్కి ఇది పోటీ పడడం అయితే మొదలుపెట్టిందంట. సో అలా ఉన్న కంపెనీ ఏంటంటే కొన్ని రోజులు పోయాక అన్ని కంపెనీల కంటే ది బెస్ట్ కంపెనీ అని పేరు అయితే తెచ్చుకున్నదంట. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే లేటెస్ట్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఐపీఆర్ అంటే మనందరికీ తెలుసు కదండి, ఇంటలెక్చువల్ పేటెంట్ రైట్స్. సో ఈ యాక్ట్స్ కింద కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ యాడ్ చేయడం వల్ల ఏం చెప్పిందంటే, సో ఎక్కువ కొద్దిగా కొత్త బిజినెస్ స్ట్రాటజీస్ని తీసుకురావాలి, అంటే ఐ మీన్ డిజైన్ ఫార్ములేషన్స్ అనేది చాలా అప్గ్రేడ్ చేయాలి, సో అలా అయితేనే మీరు మంచి కాంపిటేటర్స్ కింద ఉంటారు అన్న అలాంటి కొన్ని గైడ్లైన్స్ అయితే పెట్టడం అయితే జరిగిందంట. సో ఇప్పటివరకు అంటే ఈ యోగి ఫార్మా కంపెనీ ఏంటంటే మార్కెట్లో ఒక బ్రాండ్లో ఉండి ఈ కంపెనీ నుంచి వచ్చిన ఎక్కువ మెడిసిన్స్ని అందరూ ప్రిస్క్రైబ్ చేసుకోవడం, ఎక్కువ వాడడం అయితే జరిగింది. సో కాకపోతే ఏంటంటే ఇలాగ కొత్త రూల్స్ పెట్టడం వల్ల ఏంటంటే చాలా కంపెనీస్ వాళ్ళ యొక్క కొత్త కొత్త స్ట్రాటజీస్ని బయటికి చూపించుకుంటూ, అంటే గవర్నమెంట్ ఏం చెప్పింది కొత్త స్ట్రాటజీస్ని చూపించాలి, అంటే మెడిసిన్స్లో వేరియేషన్స్ రావాలి, మంచి అవుట్పుట్ ఉండాలి అన్న ఈ వర్క్ రీజన్తో చెప్పడం వల్ల, ఈ పాయింట్స్ చెప్పడం వల్ల ఐపీఆర్ ఇంటలెక్చువల్ పేటెంట్ రైట్స్. సో దీనివల్ల ఏమైందంటే ఒక కంపెనీలో ఒక అలజడి అనేది మొదలైందంట. సో అలజడి ఎందుకైతే మొదలైందంటే, ఇప్పటి వరకు ఒక స్ట్రాటజీని ఫాలో అయిందండి ఫార్మా కంపెనీ. కాకపోతే ఏంటంటే ఈ కంపెనీతో ఎవరైతే ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారో వాళ్ళ డిజైన్ ప్యాటర్న్ మీద కూడా ఇది ఎఫెక్ట్ చూపించింది. ఎందుకంటే అప్పటి వరకు టాప్ మోస్ట్లో ఉన్న కంపెనీకి ఇప్పుడు ఇంకొక కొత్త పెద్ద ఛాలెంజ్ అయితే వచ్చింది. సో ఇది ఎలా అయితే ఫేస్ చేస్తారని మొత్తం దీనితో కాంపిటేటర్స్ ఉన్న కంపెనీస్, వీళ్ళకన్నా చిన్న కంపెనీస్, లేకపోతే ఈ కంపెనీని ఆదర్శంగా తీసుకున్న కంపెనీస్ అందరూ అయితే ఎదురు చూస్తున్నారంట. సో ఇప్పుడు ఈ కేస్ స్టడీ అయితే ఇలా చెప్పారు. సో ఈ కేస్ స్టడీలో ఇంకేం చెప్పారంటే, ఈ ఫార్మా కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే పెద్ద పొజిషన్లో హెచ్ఆర్స్లో కానీ, లేకపోతే సీఈఓస్ కింద కానీ, డైరెక్టర్స్ కింద కానీ, డీన్స్ కింద కానీ, లేకపోతే మేనేజింగ్ డైరెక్టర్స్ కింద కానీ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళంతా ఫ్యామిలీ మెంబర్సేనంట. సో వాళ్ళకైతే ఒక గుడ్ బాండింగ్ ఉన్నదంట. సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఒక హెచ్ఆర్ని అయితే అపాయింట్ చేసుకున్నారంట, స్పెషల్ హెచ్ఆర్ ఆఫీసర్, హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్. సో ఈ ఆఫీసర్కి ఏం చెప్పారంటే ఎటువంటి స్ట్రాటజీస్ అయితే ఇప్పుడు నడుస్తున్నాయి,
సో మనం పాత స్ట్రాటజీస్నే మనం ఫాలో అవుతూ వస్తున్నాం కాబట్టి ఈ స్ట్రాటజీస్ ఎంతవరకు ఉన్నాయి, సో ఎటువంటి స్ట్రాటజీస్ చేస్తే మన కంపెనీని అసలు మనం తిరుగు లేకుండా ఫ్రంట్కి తీసుకెళ్ళచ్చు అన్న కాన్సెప్ట్లో ఈ కేస్ స్టడీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో కొద్దిగా ఈ కేస్ స్టడీ ఏంటంటే కొద్దిగా క్లమ్జీగా చాలా డిఫరెంట్గా చాలా కన్ఫ్యూజన్గా ఉంది. సో ఈ గవర్నమెంట్ పాలసీ పెట్టడం ఏంటి, ఈ కాంపిటేటర్స్లో ఈ కంపెనీ కోసం ఆలోచించడం ఏంటి, ఇలా కొద్దిగా మనల్ని కొద్దిగా కన్ఫ్యూజ్ చేశాడు ఈ కేస్ స్టడీలో. సో మనం చాలా క్లియర్గా ఒకసారి రెండు మూడు సార్లు చదివినట్టయితే మనకు కాన్సెప్ట్ అయితే అర్థమవుతుంది. వైజాగ్లో ఒక కంపెనీ ఉంది, అది ఒక స్ట్రాటజీని ఫాలో అయ్యి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ప్రొడక్ట్స్ని. అది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వల్ల దానికి మంచి పేరు వచ్చింది, మంచి గుడ్ విల్ వచ్చింది, ఎందుకంటే ఆ ప్రొడక్ట్స్ బాగా పనిచేస్తున్నాయి కాబట్టి, మంచి ఫార్ములా బేస్ చేసుకొని అవి యూజ్ చేశారు కాబట్టి. సో ఇప్పుడు ఏమైందంటే గవర్నమెంట్ కొత్త రూల్ తీసుకొచ్చింది, ఉన్న స్ట్రాటజీసే కాకుండా కొత్త అవుట్పుట్ని మనం చూపించాలి, మీరు ఎవరైతే ఫార్మా కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు చూపించాలి. సో అప్గ్రేడేషన్ అవ్వాలి మెడిసిన్లో, డిఫరెన్షియేషన్ అంటే కొత్తగా అప్డేట్ అవ్వాలి అన్నట్టు అలా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ చూపించిందంట. అది ఏం రెగ్యులేషన్స్ మనకి ఏం ఫుల్గా చెప్పలేదు, జస్ట్ గవర్నమెంట్ కొత్త పాలసీస్ని చూపించింది, దానికి తగ్గట్టు కంపెనీస్ అన్నీ మౌల్డ్ అయ్యాయి. సో అన్ని కంపెనీస్ ఇప్పుడు ఫామ్ ఈ యోగి కంపెనీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాయి, అంటే ఇది ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ కదా, ఇది ఎటువంటి స్ట్రాటజీస్ని ఫాలో అవుద్ది, ఎలా మళ్ళీ కాంపిటేటర్కి అందరికీ అందరిలో మంచి సక్సెస్ రేట్ని ఎలా తెచ్చుకుంటుంది, లేకపోతే ఈ యోగి కంపెనీని మనం దాటుకొని ముందుకు ఎలా వెళ్ళాలి అన్న ఈ కాన్సెప్ట్లో ఈ యోగి కంపెనీ అనేది మళ్ళీ ఇప్పుడు బాగా పాపులర్ అయ్యి వైజాగ్లో హాట్ టాపిక్ ఉన్నట్టు ఈ కేస్ స్టడీలో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఒక హెచ్ఆర్ని అయితే ఈ సీఈఓ వాళ్ళు అపాయింట్ చేసుకున్నారంట. సో వీళ్ళు అపాయింట్ చేసుకుని ఏం చెప్పారంటే వాళ్ళకి ఏదైనా సజెషన్ చెప్పండి, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ని ఇంటర్నల్గా ఎటువంటి స్ట్రాటజీస్ మీరు మన కంపెనీలో ఫాలో అవుతున్నాం మీరు అనాలిసిస్ చేసి ఒక అవుట్పుట్ అయితే ఇవ్వండి, దాన్ని బట్టి మనం ఎటువంటి స్టెప్ తీసుకుంటే మనం మంచి అవుట్పుట్ వస్తుంది అనేది అడగడం అయితే జరిగింది. సో అది మనకి కేస్ స్టడీ, కేస్ స్టడీలోనే క్వశ్చన్ అయితే అడిగేశారు. కొన్ని కేస్ స్టడీస్ మనకి ఎగ్జామ్లో చూస్తామండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. చాలా వరకు కేస్ స్టడీ ఇచ్చి కింద క్వశ్చన్స్ అడుగుతారని మీరు అనుకుంటారు, కాకపోతే ఇక్కడ మీరు చూడండి ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనబడుతుంది ఇక్కడ ఉన్న కేస్ స్టడీలో ఏముంది, జస్ట్ పారాగ్రాఫ్ ఇచ్చి ఇలా ఎండ్ చేసేసి ఈ లాస్ట్ రెండు లైన్స్లోంచే చెప్పేశారు. ఏంటంటే ఏం చెప్పారంటే క్వశ్చన్, దీనికి సపరేట్గా క్వశ్చన్ ఇవ్వలేదు, సో అందుకే నేను ఇది కొద్దిగా డిఫరెంట్ కేసు అని చెప్పాను. ఈ కేస్ స్టడీ ఏమడిగారంటే ఈ అంత సిచ్యువేషన్ చెప్పి మీరు హెచ్ఆర్ అయితే ఎటువంటి అనాలిసిస్ ఎలా చేసి ఏమి అవుట్పుట్ ఏం సజెషన్ ఇస్తారు వాళ్ళకి అని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ పొజిషన్లో హెచ్ఆర్ కింద ఉంటే నేను ఎటువంటి ఆన్సర్ ఇస్తానంటే, ఫస్ట్ కంపెనీ యొక్క కంపెనీ గ్రోత్ని పక్కన పెట్టాలండి ఫస్ట్, ఎందుకంటే ఎప్పుడు గర్వంగా మన కంపెనీ ఎప్పుడు మంచి అవుట్పుట్ ఇస్తుంది మనకి ఏ భయం లేదు అన్న ఆ దృష్టిలో అయితే ఉండకూడదు. సో ఎందుకు అలా ఉండకూడదు అంటే అది ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో మనకి ఏ భయం లేదు, సో అలా ఉండిపోయినప్పుడు మనల్ని మించిపోయి వేరే కాంపిటేటర్స్ అయితే ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. సో అలాంటి కంపెనీ యొక్క గ్రోత్ అవుట్పుట్ టర్న్ ఓవర్ ఇవన్నిటిని పక్కన పెట్టి సిస్టమ్ మీద అయితే నేనైతే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. సో ప్రతి డిపార్ట్మెంట్ ఏదైతే డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, లైక్ ఏవైతే డిపార్ట్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, ఏవైతే డిపార్ట్మెంట్స్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్ అన్నిటిని నేనైతే అనాలిసిస్ చేస్తాను, అనలైజ్ చేస్తాను. ఏమని అనలైజ్ చేస్తానంటే వాళ్ళు అసలు ఏ టాక్టిక్స్, ఏ స్ట్రాటజీస్ని ఉపయోగిస్తున్నారు, ఆ స్ట్రాటజీస్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నారు, సో ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి అనేది నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తానండి. ఎందుకంటే మనం ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సిచ్యువేషన్ని ఎదుర్కోవాలనుకోండి, సో ఎప్పుడైనా మనం ఒక టీం వర్క్ కింద వెళ్తే మనం అది ఒక మంచి అవుట్పుట్ అయితే బయటకు వస్తుంది. సో ఇండివిజువల్గా చేసినా బయటకు వస్తుంది, కాకపోతే ఏంటంటే ఒక టీం వర్క్ కింద చేసినప్పుడు ఒక పెద్ద సిచ్యువేషన్స్ని మనం చాలా ఈజీగా బయటికి రాగలం అలాంటి సిచ్యువేషన్ నుంచి. సో ఇప్పుడు ఏమైంది, ప్రతి డిపార్ట్మెంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క అప్రైజల్ అయితే చూడడం అయితే జరుగుతుంది. సో వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ కాంపెన్సేషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ శాలరీ పే స్కేల్స్ ఎలా ఉన్నాయి, అసలు వారికి ఉన్న వర్క్ ఏంటి, వాళ్ళు ఏ ఫ్లో వర్క్ ఫ్లోని ఫాలో అవుతున్నారు, సో ఏ రూట్ మ్యాప్ని ఫాలో అవుతున్నారు, ఇవన్నీ అనాలిసిస్ చేస్తాను నేనైతే. సో ప్రతి డిపార్ట్మెంట్లో నుంచి ఒక కంక్లూజన్, ఒక అవుట్పుట్ అయితే తీసుకుంటాను, ఫైనాన్స్ నుంచి, మార్కెటింగ్ నుంచి, హెచ్ఆర్ నుంచి, ఇలా గూడ్స్ అండ్ సప్లై ఇలాంటి డిపార్ట్మెంట్ నుంచి అన్నిటి నుంచి అవుట్పుట్ తీసుకుంటాను. సో ఇలా అవుట్పుట్ తీసుకున్నాక నేనేం చేస్తానంటే ఇండివిజువల్గా ఇప్పుడు వరకు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాం అనుకోండి, దేనికి వర్క్ చేస్తాం, ప్రతి ఒక్కరు మన యొక్క పర్సనల్ గ్రోత్కి వర్క్ చేస్తాము, అలాగే మనీ ఎర్న్ చేయడానికి పనిచేస్తాము. అంటే ఏంటి, ప్రతి ఒక్కడు తన ఇండివిజువల్ ఎయిమ్ పెట్టుకుంటాడు, ఓకే నేను ఈ పొజిషన్ ఒక 10 ఇయర్స్ 5 ఇయర్స్ పోయాక ఈ మంచి పొజిషన్లో ఉండాలి, నాకు ఇంత శాలరీ రావాలి, నేను శాలరీ గురించి వర్క్ చేయాలి. అంటే ప్రతి ఒక్కరు శాలరీ గురించి వర్క్ చేస్తున్నారు అనుకోండి,
సో ఆ స్ట్రాటజీతో అందరూ అయితే ఎక్కువైతే వర్క్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలంటే ఈ స్ట్రాటజీస్ని అన్నిటిని కలపాలండి. సో కలపడం అంటే ఏంటంటే ఇండివిజువల్గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో అలా కాకుండా టీమ్స్ చేయాలి. ఒక 10 మెంబర్స్ కింద లేదంటే హెచ్ఆర్ మార్కెటింగ్లో కొంత కామన్గా ఇలా టీమ్స్ని మనం అయితే ఏర్పాటు చేయడం అయితే జరగాలి. సో ఎప్పుడైతే మనం ఇలాంటి టీం వర్క్ని అయితే మనం కంబైన్ చేసామో సో దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒకరికి ఫర్ ఎగ్జాంపుల్ టీంలో ఒక 5 ఉన్నారనుకోండి, 10 5 ఉన్నారనుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఐడియా వస్తుంది. ఎందుకు డెవలప్మెంట్ ప్రకారం డెవలప్మెంట్ ఫర్దర్ డెవలప్మెంట్కి ఒక మంచి ఐడియా వస్తుంది. సో ఆ ఐడియా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఐడియా వచ్చిందనుకోండి ఆ ఐడియాని బేస్ చేసుకుని ఇంకొకరు దాన్ని డెవలప్ చేయొచ్చు. సో లేదా టీం అంతా కలిపి దాన్ని ముందుకు తీసుకెళ్తూ కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో అలా చాలా గ్రూప్స్ మనం ఎప్పుడైతే ఆ కంపెనీలో చాలా చాలా గ్రూప్స్ అయితే ఫామ్ చేసామో ఒక 20-30 గ్రూప్స్కి మధ్యలో కాంపిటీషన్ అయితే వస్తుంది. సో ఎక్స్టర్నల్ కాంపిటీషన్ని వీళ్ళు ఎప్పుడు మర్చిపోతారు అప్పుడు. సో ఎక్స్టర్నల్గా ఎలాగో ఈ కంపెనీ టాప్ మన సొసైటీలో. సో దాంతోపాటు ఏంటంటే ఇండివిజువల్గా టీమ్స్ ఎప్పుడైతే మనం చేసామో టీమ్ ఏకి బీకి లేకపోతే టీమ్ ఏకి సికి లేకపోతే వేరియస్ టీమ్స్కి రెండాటి మధ్యలో అయితే కాంపిటీషన్ అనేది చాలా హెవీగా జరుగుతుంది. ఎందుకంటే అందరూ టాలెంటెడే. ఆ కంపెనీ సక్సెస్ఫుల్గా ఉందంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ హార్డ్ వర్క్ చేస్తున్నాడు, ప్రతి ఒక్క ఎంప్లాయీ మంచి గుడ్ అవుట్పుట్ ఇస్తున్నాడు అని అర్థం. సో అలాంటప్పుడు ఆ కంపెనీలోనే కంపెనీకి కాంపిటీషన్ వస్తే సో అది ఇంకా చాలా మంచి అవుట్పుట్ ఇస్తుంది. సో ఆ స్ట్రాటజీని అయితే నేను ఫాలో అవుతాను. టీం వర్క్ని నేను ఇక్కడే బాగా సపోర్ట్ చేస్తాను. నా స్ట్రాటజీ ఏంటంటే టీం వర్క్ని బిల్డ్ చేసుకుని వాళ్ళకు ఒక టాస్క్ అసైన్ చేసి ఎవరైతే మంచిగా అవుట్పుట్ ఇచ్చారో వాళ్ళకైతే కాంపెన్సేషన్ కానీ మంచి వేజెస్ కానీ మంచి పొజిషన్ కానీ హైక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి స్ట్రాటజీని అయితే నేనైతే ఫాలో అవుతాను. సో ఎప్పుడైతే టీం వర్క్ రెండు టీమ్స్ మధ్యలో కాంపిటీషన్ జరిగిందో ఎలాగైనా మంచి అవుట్పుట్ని ఒకళ్ళ కన్నా ఒకళ్ళు మంచి అవుట్పుట్ ఇవ్వాలన్న దాంతో వాళ్ళు ఇంకా మంచిగా వర్క్ చేస్తారు. సో నేనైతే ఈ స్ట్రాటజీని అయితే ఉపయోగిద్దాం అనుకుంటున్నాను. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, నువ్వు మీరు కనుక హెచ్ఆర్ అయ్యి ఆ పొజిషన్లో ఉంటే ఎటువంటి స్టెప్ ఎటువంటి స్ట్రాటజీని మీరు ఉపయోగిస్తారు, ఎటువంటి కంక్లూషన్ అయితే మీరు తీసుకొస్తారు కంపెనీ గ్రోత్ కానీ ఉన్నది. సో దానికైతే నా ప్రకారం అయితే నేనైతే ఇలా ఇద్దాం అనుకుంటున్నాను. సో కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, మీరు ఈ పొజిషన్లో ఉండి ఈ కంపెనీని మీ చేతిలో పెట్టి మీరు హెచ్ఆర్ కింద ఉండి ఒక స్ట్రాటజీని చెప్పమంటే మీరు ఏ స్ట్రాటజీని చెప్తున్నారో చూద్దాము. సో ఐ హోప్ సో మీకు ఇంట్రెస్ట్ ఉందనుకుంటున్నాను. మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కింద కామెంట్ సెక్షన్లో మీ స్ట్రాటజీని జస్ట్ 1 or 2 words కానీ ఒక 2-3 lines కానీ రాయండి. ఒకవేళ రాయకపోయినా పర్వాలేదు, మీ బ్రెయిన్లో 2 minutes టైం తీసుకొని అవును కదా మనకి ఈ సిచ్యువేషన్ ఇచ్చారు, ఈ కంపెనీని ఇంకా మంచిగా గ్రో చేయాలంటే ఎలాగా అన్న సిచ్యువేషన్లో మీరు ఎటువంటి స్ట్రాటజీని ఉపయోగిస్తారో మీరు ఒక 2 minutes టైం తీసుకొని మీరు బ్రెయిన్లో థింక్ చేస్తే మీకు స్ట్రైక్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మీకు ఇలాంటి సిచ్యువేషన్లో రియల్ లైఫ్లో వచ్చినప్పుడు మీరు దాన్ని చాలా చక్కగా సాల్వ్ చేయగలుగుతారు. అలాగే ఇలాంటి సిచ్యువేషన్ ఎగ్జామ్లు ఇచ్చినప్పుడు మీ బ్రెయిన్ చాలా షార్ప్గా వర్క్ చేసి ఎందుకంటే ఇలాంటి కేస్ స్టడీస్ని మీరు అనాలిసిస్ చేసి సాల్వ్ చేస్తున్నారు కాబట్టి ఆ సిచ్యువేషన్లో కూడా ఎగ్జామ్ టైంలో మీరు చాలా ఈజీగా టెన్షన్ లేకుండా ఎలాంటి కేస్ స్టడీ ఇచ్చినా మీరు దానికైతే సొల్యూషన్ అయితే రాగలుగుతారు. ఐ హోప్ సో ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు అప్డేట్ అనేది వస్తుంది. సో అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ యువర్ సాయి.